వల్లభనేని వంశీ, తెలుగుదేశం పార్టీ తరఫున గెలిచారు, వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీకి అటాచ్డ్గా ఉన్నారు. ప్రస్తుతం ఇంకా కండవ వేయించుకోలేదు కానీ వైసీపీ ఎమ్మెల్యేనే ఓ రకంగా చెప్పాలని. ఆయన మీద తీవ్రమైన ఆరోపణ, కృష్ణా జిల్లా గన్నవరం పిఏసీఎస్ మాజీ అధ్యక్షుడు, తెలుగుదేశం పార్టీ నాయకుడు కాసరనేని రంగబాబు మీద గుర్తు తెలియని వ్యక్తులు ఆదివారం మధ్యాహ్నం దాడి చేశారు. పోలీసులు బాధ్యతల కథనం ప్రకారం రంగబాబు రియల్ ఎస్టేట్ వ్యాపారం చేస్తున్నారు. 50 ఎకరాల పొలం కావాలన్న వ్యక్తి గతేడాది డిసెంబర్ 22 నుంచి సెల్ ఫోన్లో సంప్రదిస్తున్నారు. శనివారం రాత్రి కూడా ఫోన్ చేశారు. పొలం చూసేందుకు వెళ్ళడానికి ఆదివారం వాళ్ళు సమయం నిర్ణయించుకున్నారు. ఓ ప్రముఖ రియల్ ఎస్టేట్ కంపెనీ సీఈఓ వెంట కారులో హైదరాబాద్ నుంచి వస్తున్నానని, గన్నవరం శివార్లో పార్క్ ఎలైట్ హోటల్ దగ్గర కలుద్దామని రంగబాబు సదరు వ్యక్తి సూచించారు. మండల ఉపాధ్యక్షుడు సుధీర్తో కలిసి రంగబాబు కారులో హోటల్ దగ్గరికి చేరుకున్నారు. అప్పటికే అక్కడ కారులో వేచి చూస్తున్న వ్యక్తి వచ్చి పరిచయం చేసుకుని వేరువేరుగా వాహనాలు బయలుదేరారు. ఇంతలో అతివేగంగా దూసుకొచ్చిన ఇన్నోవా కారు AP09BG6869లో నుంచి 5 కిందకి దిగారు. వీళ్లతో పాటు పొలం చూస్తానంటూ వచ్చిన ఇద్దరు కలిసి బేస్బాల్ స్టిక్స్తో రంగబాబు కారును అడ్డగించి ఆయన కాళ్ళు చేతులపై దాడి చేసి పరారయ్యారు. తీవ్రంగా గాయపడిన రంగబాబును ఆసుపత్రికి తరలించారు. కాళ్ళతో పాటు చేతెముకలు విరిగినట్టు వైద్యులు తెలిపారు. పోలీసులు కేసు నమోదు చేశారు. ఇది వల్లభనేని వంశీ పనేనని తెలుగుదేశం పార్టీ ఆరోపిస్తోంది. ఎంతవరకు వాస్తవమో తేలాల్సి ఉంది.